తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులో గంభీరమైన స్వరంతో ఎంతో మంది మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న వాయిస్ సాయి కుమార్ది. ఎస్, గంభీరమైన స్వరంతో ఎటువంటి పాత్రను అయినా మెప్పించగల విలక్షణ నటుడు సాయి కుమార్. జైలవకుశలో ఒక కీలక పాత్ర చేసిన ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాకపోవడానికి వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. జైలవకుశకు సంబంధించి టీజర్లలో అయినా, ట్రైలర్లలో అయినా, పోస్టర్లలో అయినా ఎన్టీఆర్ హైలైట్ అవుతున్నాడు. ఈ మూవీలో జూనియర్ 3 పాత్రలు చేయడంతో స్క్రీన్ మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు అన్న కమెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్లో హీరోయిన్లను కూడా ఇలా మెరిసి అలా మాయమైపోతున్న నేపథ్యంలో ఈ సినిమాలోని విలన్ పాత్రలు, సహాయ పాత్రలు ఎవరు చేస్తున్నారన్న విషయంపైన ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే జైలవకుశలో ఎన్టీఆర్ చేసిన 3 పాత్రల తర్వాత సాయి కుమార్ది అత్యంత కీలక పాత్ర అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్ల కంటే కూడా సాయి కుమార్ పాత్ర కీలకమని అంటున్నారు. జై పాత్రకు రైట్ హ్యాండ్ లాగా సాయి కుమార్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్లో ఒక ముఖ్య పాత్రను సాయి కుమార్ చేసిన నేపథ్యంలో అప్పటి సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ జైలవకుశలో కీలక పాత్రకు ఎంపిక అయినట్లు సమాచారం. నిన్న సెన్సార్ పూర్తి అయిన తర్వాత సెన్సార్ సభ్యులు ఈ సినిమా దర్శక నిర్మాతలతో మాట్లాడుతూ ఈ సినిమాలో జూనియర్ నటన తర్వాత సాయి కుమార్ నటనకే ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులు పడతాయని కమెంట్లు చేస్తున్నట్లు టాక్. ఈ సినిమా తర్వాత సాయి కుమార్కు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. హీరోగా సాయి కుమార్ కొడుకు అతి పెద్దగా రాణించలేకపోయినా తిరిగి సాయి కుమార్ ట్రాక్ లోకి వస్తున్నాడు అనుకోవాలి. Latest news for more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.